చెంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తో పొత్తు అనేది మీకు ఎక్కడ ఖచ్చితంగా చెప్పలేదు రాబోయే రోజుల్లో మరి టీడీపీ వాళ్ళు పేకుగా వాళ్ళు దుష్ప్రచారం చేయడం జరుగుతుందండి ఎందుకంటే దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మేము చాలా దగ్గరగా మేము చూస్తున్నాం తెలుగుదేశంతో పొత్తు అనేది ఉంటదా ఉండదా అనేది వాళ్ళు పెద్దవాళ్ళుగా పవన్ కళ్యాణ్ ధర్మారావు గతంలో చూస్తే మేము జనసేన పార్టీ పార్టీ ఒకటే తెలుగుదేశం ఎన్నికల్లో ప్రచారం అనేటువంటి మాట వాస్తవం దానివల్ల జనసేన పార్టీ డ్యామేజ్ అయిందన్న మాట వాస్తవం ఇప్పుడు అదే ప్రచారం జరిగితే రేపు జనసేన నష్టపోదా హండ్రెడ్ పర్సెంట్ నష్టం అవుతుంది అందుకనే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే దూచి అడిగేస్తున్నాడు కానీ తెలుగుదేశంతో నేను పొత్తుంటాను తెలుగుదేశంతో పొత్తుండి మేము వెళ్తాం అనేది ఎక్కడ మాట్లాడుతున్నా అయితే ఏ మాత్రం తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి రెండు సంవత్సరాలుగా ఎందుకంటే ఏ ఇప్పుడు వాళ్ళే సీఎం గా చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు కదండి ఏ పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యక్తే కదా ఆయన కూడా అవకాశం ఇవ్వాలి కదండి ఏ ఎందుకు ఇవ్వకూడదు మరి ఆయనకు మద్దతు ఇచ్చి మరి పోయినసారి ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు ఏ ఇప్పుడు ఆ కృతజ్ఞత భావం ఎందుకు చూపిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని సీఎం చేయటంలో వాళ్ళ అభ్యంతరం ఏంటి రెండు సంవత్సరాలు ఏమంటారు మూడు సంవత్సరాలు మీరు చేయమంటున్నారు ఎందుకు చేయకూడదు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ అనేది టీడీపీ కనుక మద్దతు ఇవ్వకపోతే నరేష్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశానికి నష్టం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకపోతే అండి పవన్ కళ్యాణ్ గారా మొన్న మొన్న ఈ మధ్య వాళ్ళ అభిమానుల మీటింగ్లో నాకు సీఎం అవ్వాలని ఇష్టం లేదు నాకు అవ్వాలని కోరిక లేదు అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అదే ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు వాళ్ళు ఎవరైతే పొత్తు పెట్టుకుంటున్నారో ఆ పార్టీలకి నా వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చినట్టే కదా ఇండికేషన్ ఓకే నాకు సీఎం సీఎం పదవి నుంచి నేను తప్పుకుంటున్నాను మీలాంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు బట్ ఆయన దగ్గర ఆయనకే లేదని చెప్తున్నారు కదా దాన్ని దాన్ని మనం ఏమనుకుంటాం నరేష్ గారు ఇప్పుడు మీరే ఉన్నారు ఉదాహరణకి మీరు సీఎం అవ్వాలని మీరు డైరెక్ట్ గా అడుగుతారండి పక్కన మా బట్టి అభిమానులు అడుగుతాం మీరు ఎలా డైరెక్ట్ గా అడుగుతారు సార్ ప్రతి ఒక్కరికి కోరిక ఉండాలండి నేను ఇది అవ్వాలి ఇది చేయాలి అనేది కోరిక ఉన్నప్పుడే దాని లక్ష్యాన్ని మనం ధర్మారావు గారిని మళ్ళీ వస్తాను జనసేన పార్టీ అధికార ప్రతినిధున్నారు మనతోటి వివేక్ బాబు గారు ఉన్నారు వివేక్ బాబు గారితో మాట్లాడదాం వివేక్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు కూడా నమస్తే వివేక్ గారు ఎవరు సృష్టిస్తున్నారు ఎందుకు అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో జనసేనని టార్గెట్ చేస్తూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా యాక్చువల్గా మీరు గమనించారో లేదో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలు కావచ్చు సమస్యలు కావచ్చు ప్రజల ఇబ్బందులు కావచ్చు వాటిని పరిష్కరించే దిశలో చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు సేవ విషయంలో కావచ్చు సాయం విషయంలో కావచ్చు ఒక్క జనసేన పార్టీనే గత నాలుగేళ్లలో అన్ని కార్యక్రమాలు ప్రజల పక్షాన కావచ్చు ఇందాక చెప్పిన నేను ఐటమ్స్ సేవ సాయం విషయంలో కావచ్చు ప్రజలకు తోడుగా నీడగా అండగా నిలబడిన ప్రతి ప్రతి వర్గం పట్ల కన్సర్న్ చూపిస్తూ ఈ నాలుగేళ్లలో ఎక్కువగా మీడియా ఛానల్స్ కూడా జనసేన గురించే ఎక్కువ చర్చలు పెట్టడం గమనించారా మీరు అవును ఎందుకు ఎందుకు జనసేన ఒక ఐడియాలజికల్ గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది డే బై డే దాని స్థాయిని స్థానాన్ని ప్రజల మనసులో పెంపొందించుకుంటుంది అందువల్లనే ప్రతి రోజు ప్రతి సందర్భంలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు జనసేన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి జనసేనకు సంబంధించిన మా అధినేతను ప్రతి సందర్భంలో కార్నర్ చేయాలని అనుకుంటూ వాళ్ళు కార్నర్ అవుతున్నారు వాళ్ళ అభాస్ పాలు అవుతున్నారు వాళ్ళు ప్రజల దృష్టిలో హీనం లోకు అవుతున్నారు అంటే ఒక రాజకీయ పరమైన అంశాలు కావచ్చు సమస్యల గురించి మాట్లాడిన ప్రతిసారి అసందర్భంగా బూత్ పంచాంగం తీసి పబ్లిక్ డొమైన్ లో కావచ్చు సభలలో కావచ్చు మీడియా పరంగా కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ మీడియాకు సంబంధించిన ఫేక్ ప్రచారాలు కావచ్చు ఎందుకు జనసేన జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే జనసేన ఇంపాక్ట్ చాలా ఎక్కువ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు తీసుకుంటే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మార్జిన్ తో టిడిపి అధికారం వచ్చింది దాని ఇంపాక్ట్ చూపించింది ఎవరు కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఏమి ఆశించకుండా ఈ రాష్ట్రం బాగుండాలంటే ఒకరు జైలుకెళ్ళిచ్చిన వ్యక్తి ఒకరు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి వాళ్ళలో ఎవరికి కొంచెం ఎడ్జి ప్రజలు ఇస్తారని అంటే ఇటువైపు మొగ్గు చూపడం జరిగింది సహజంగా ఆ ఉద్దేశంతోనే ఆ రోజు వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది అంతకు ముందు బీజేపీతో ఆయన ఎక్కువగా అటాచ్మెంట్ ఉండడం వల్ల బీజేపీ టీడీపీతో పెట్టుకున్నది కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళకు కూడా మీరు మద్దతు ఇవ్వండి మోడీ గారు కోరడం వల్ల టీడీపీ వారికి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది వాళ్ళు తో వన్ పాయింట్ ఫైవ్ తో వాళ్ళు ఆ రోజు అధికార పీఠం చేయించుకున్నారు కానీ ఆ కృతజ్ఞత టీడీపీ వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది లోపే రెండు వేల పదిహేను ఎన్నికల అనంతరమే వాళ్ళు పోగొట్టుకున్నారు అంటే మా అధినేత మీద చాలా రకాలైన విష ప్రచారం కావచ్చు వ్యక్తిగతంగా మాట్లాడిన దూషణలు కావచ్చు చాలా రకాలైన మాటలు మాట్లాడారు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు సో సో అదంతా చూసేసాం మేమేం చెప్తున్నామంటే పద్నాలుగు ఏదైతే ఐదేళ్ల పాటు టీడీపీ వారికి అధికారానికి అవకాశం కల్పించామో కేవలం జనసేన అధినేత గారి ఆలోచన విధానంతో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీరెందుకు మాకు ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు అంటే శాశ్వతంగా మీకు ఎవరన్నా మద్దతు పలకడము లేకపోతే మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టడానికి ఉండరు కదా లేకపోతే చంద్రబాబు గారు తప్ప ఇంకా దేశానికి రాష్ట్రానికి ఆల్టర్నేటివ్గా మార్గదర్శకంగా ఉండే వ్యక్తులే లేకుండా పోతారా ఇఫ్ నాట్ చంద్రబాబు నాట్ ఎగ్జిస్ట్ ఇంకా రాష్ట్రం అంతే రాత్రికి లేకపోతే పగలు సూర్యుడు రేపొద్దున రాడా వస్తాడు కదా సో ఏదైనా సరే సిస్టంలో లో ఎవరైనా సరే వ్యక్తులు పోతే ఆ వ్యక్తులతో ఇంకొక వ్యక్తి రీప్లేస్ అవుతూనే ఉంటారు సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మేమే అధికారం లేకుండాలి మేమే మేము మాత్రమే చేయగలము లేకపోతే ఈయన ఉంటేనే జరుగుతుంది అనేది కాదు నాయకుడి ఆలోచన విధానం చిత్తశుద్ధి ప్రజల పట్ల అంకిత వివేకారు ఒక విషయం ఒక విషయం మీరు ఒక అంటే జనసేన అభిమానిగా ఆయన చెప్పండి పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగానే చెప్పండి పొత్తుల అంశం తెర మీదకు వచ్చినప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి అంశం కూడా తెర మీదకు వస్తే జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు పార్టీకి ఈ యొక్క కూటమికి ఓటేసే అవకాశం ఉంటుందా లేదు అసలు జనసేన అభిమానులు కావచ్చు కార్యకర్తలను కావచ్చు ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడతారు ఎందుకంటే ఇందాక మన నరేష్ గారు ఒక మాట అన్నారు అంటే ఆయన ఇంతకుముందు నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయన నేను మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆయన ఇంత ముందు వైసీపీ అభిమాని గారు మరి ఇప్పుడు అనలిస్ట్ గా వచ్చారు మరి నిజమైన అనలిస్ట్ అయితే నాకు సంతోషమే వైసీపీ అభిమాని కాకుండా ఆయన ఏమన్నారంటే సీఎం కావాలని నాకు లేదు అని మా అధినేత అన్నారని ఇందాక ఆయన కోట్ చేశారు మా అధినేత ఏదైనా ఒక సందర్భంలో ఒక మాట అన్నారంటే దాని వెనకాల చాలా రకాలైన ఆలోచన ఉంటుంది ఆయన ఆ రోజు ఆ మాట ఎందుకు అన్నారంటే రాజకీయాలలో నేనే సంపాదించుకోవడానికి లేకపోతే దోచుకోవడానికి లేకపోతే నా వెనకాల ఆస్తులో లేకపోతే మభ్యపెట్టో లే ఇంకోటి ఇంకోటో చేసి పదవులు పొందేసి లేకపోతే చరిత్రలో నా పేరు రాసుకుందామని చేయట్లేదు రాజకీయాలు నేను నేను ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశ పౌరునిగా నేను నాకు ఈ దేశం ఎంతో ఇచ్చింది సమాజానికి నా వంతుగా నేను ఏదైనా చెయ్యాలి అందుకోసం పార్టీ పెట్టాను పదవుల పట్ల నాకు లేకపోతే అవకాశాల పట్ల అందిపుచ్చుకోవడానికి లేకపోతే ధనదాహము పదవి దాహంతో నేను ఏ పని చెయ్యను కాకపోతే పార్టీ పెట్టాను కాబట్టి మీ ఆకాంక్ష మేరకు మీ ఆకాంక్ష మేరకు ప్రజల ఆకాంక్ష మేరకు దేవుడు భగవంతుడు అవకాశం ఇస్తే సంతోషం లేకపోతే కూడా హాయిగా నేను సచ్చే వరకు లేదా నేను నలుగురు నన్ను మోసే వరకు ప్రజా జీవితంలోనే ఉంటాను అని తేట తెల్లంగా క్లియర్ కట్ గా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే ఈ రోజు ఉన్న పదవుల కోసం ఏలాడే వాళ్ళు ఈ రోజు ఈ పదవి రాకపోతేనే వెంటనే పక్క పార్టీలోకి మరుసటి రోజే ఒక్కరోజు అధికారం లేకుండా ఉండే ఇలాంటి రాజకీయ వ్యవస్థలో ఆయన లాంటి వాళ్ళు అలాంటి మాట అన్నారంటే రాజకీయ వ్యవస్థ చాలా భయంకరంగా తయారైపోతుంది రోజు రోజుకు పదవుల పట్ల ఊగులాడుతున్నారు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చిన ఊగులాడుతున్నారు కాబట్టి నాకు అలాంటి పదవుల పట్ల ఆకాంక్ష లేదు ప్రజలకు తోడుగా ఉంటే చాలు ఈ పరిణామ క్రమంలో పదవి వస్తే సంతోషం లేకపోయినా పర్వాలేదు ఒక విషయం చెప్పండి మీ మీ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు పొత్తులు ఉంటే బాగుండు అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా లేకపోతే మనం ఒంటరిగానే వెళ్దాం అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా యాక్చువల్గా మేము టీడీపీ అండ్ వైసీపీ ఇద్దరికి సమాన దూరం పాటించే వ్యక్తులం ఎందుకంటే ఆ రెండు పార్టీలు విధి విధానాలు నచ్చకనే జనసేన పార్టీ ఎగ్జిస్టెన్స్ వచ్చింది ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజన జరిగిన తీరులో ఎలాంటి ప్రజల పక్షాన్ని నెలకొన్నా వాళ్ళ పార్టీల స్వార్థపూరితంగా వ్యవహరించారు కాబట్టి జనసేన పార్టీ ఎగ్జిస్టెన్స్ వచ్చింది ఆ బాధలో నుంచి పుట్టిన పార్టీ వీళ్ళందరూ పదవుల కోసం పుట్టిన పార్టీ అయితే జనసేన ప్రజల కోసం ఒక బాధలో నుంచి పుట్టిన పార్టీ అందుకోసమని ఈ రెండు పార్టీలకు సమాన దూరంగానే పాటిస్తాము అధికారం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన చుట్టూనే తిరుగుతుంది జనసేన పార్టీ మాత్రమే అధికారాన్ని చేపడుతుంది ఇందులో ఎక్కువ అనుమానం ఓకే మీరు ఇవన్నీ చెప్పుకోవటానికి వినటానికి పేపర్లో రాసుకోవటానికి చాలా బాగుంటాయి మాటలు ప్రజల్లోకి వెళ్ళటానికి ప్రజలను మీరు ఒప్పించటానికి ప్రజలకి మేము ఈ విధంగా చేస్తున్నాం మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు ఏం తీసుకొని వెళ్తున్నారు ప్రజల్లోకి మీ సిద్ధాంతాలు ఏమున్నాయి అనుకూలం వాళ్ళు వస్తారు అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మనతోటి స్టూడియోలో తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధున్నారు చంద్రశేఖర్ గారితో మాట్లాడతాను చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ప్రైమ్ నేమ్ ప్రేక్షకులకి శుభ సాయంత్రం చంద్రశేఖర్ గారు ఇందాక నేను ఇంట్రడక్షన్లో కూడా రాయపాటి సాంబశివరావు గారి ఫోటో తోటి కొంత మ్యాటర్ ఒకటి వైరల్ అవుతూ ఉంది మనోడే నాదెండ్ల మనోహర్ సో అంటే మనోహర్ గారు ఏదో టీడీపీకి జనసేనకి ఏదో లోపాయి ఒప్పందం చేస్తున్నారని చంద్రబాబు గారి మీద ఏదో ప్రేమ ఉందని ఈ వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సంబంధించి వచ్చింది అనేది కొంతమంది అభిప్రాయం అంటే మీకే ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి ఈ టీడీపీకి జనసేనకి మధ్య కొంత వివాదాన్ని రేకెత్తిస్తే వైసీపీకి లాభం ఉంటుంది కాబట్టి మీ పార్టీ దగ్గర నుంచే ఈ వార్తలు వచ్చాయి అనేది నా అభిప్రాయం బ్రహ్మనాయుడు గారు రెండు విషయాలు రెండు విభిన్నమైనటువంటి విషయాలను మీరు చర్చకి తెరతీశారు ఒకటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్ర రాజకీయాల మీద ఎలా ఉంది రెండు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీని కానీ అతన్ని కానీ ఎవరు డివి అంటే నిర్వీర్యం చేయాలనేటటువంటి వ్యూహరచన చేస్తున్నారు ఇవి రెండు అంశాలు ఓకే వీటికి స్పష్టమైనటువంటి సమాధానం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం వలన ఏ పార్టీకి నష్టము అనేది దీనికి సమాధానం పిఆర్పి పార్టీ పెట్టడం వలన నష్టపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని బలం చేకూర్చుకునేలాగా ప్రయత్నాలు కూడా చేయకుండా వారితోటి ఏదో పొత్తులకి చేతులు చేస్తున్నట్టుగా వారి యొక్క యొక్క పవన్ కళ్యాణ్ గారినో దగ్గర చేసుకుంటున్నట్టు మంచిగా చేసుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తూనే వారి పార్టీని నిర్వీర్యం చేసేటటువంటి వ్యూహ రచన చేస్తుంది వాస్తవంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇవాళ రాష్ట్రంలో మూడో ప్రత్యాన్మయంగా కానీ లేదా అధికారం దక్కనటువంటి కమ్యూనిటీస్కి అధికారం దక్కించడం కోసం కానీ లేదా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచో కాపాడాలనేటటువంటి వ్యక్తిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు విషయాలు స్పష్టంగా చెప్పాలి మొదటి విషయం ఆయన చేస్తున్నటువంటి ఈ అంశాలన్నీ తెలుగుదేశానికి లాభం చేకూర్చేలాగా ఉన్నప్పుడు అది కాదు అని వారు ఎలా చెప్తారు వారు విపక్షాలకు ఉన్నటువంటి ఓటు బ్యాంకుని చీలనివ్వను అంటే ఎవరి ఓటు బ్యాంకుని చీలనివ్వకుండా చేయాలనేది వారి ప్రయత్నం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారినే విమర్శిస్తూ రాజకీయాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం విషం చిమ్ముతూ మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో వైఎస్ఆర్ కుటుంబానికో వ్యతిరేకగా తనను తాను ముద్రించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని లాగాలి చేల్చాలి కాపుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తున్నాడు అంటే దీనిలో స్పష్టం రెండు విషయాలు ఒకటి ఆయనకి రాజకీయ అవగాహన రాహిత్యం అయి ఉండొచ్చు రెండు లోపాయికారి ఒప్పందం అయి ఉండొచ్చు మేము అదే చెప్తున్నాం రాజకీయ అవగాహన రాహిత్యం అయితే పద్నాలుగు సంవత్సరాల్లో నేర్చుకుని రాజకీయాన్ని మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఒకవేళ మీరు లోపాయి కారి ఒప్పందం అయితే మీరెందుకు పొత్తులో పెడుతు పోతున్నటువంటి మాటని స్పష్టంగా కాదు మూడు అంశాలు మూడు అంశాలండి ఇవాళ జనసేన బలపడుతుంది అన్నటువంటి ప్రతిసారి తెలుగుదేశం వారిని దెబ్బ కొడుతూ వస్తుంది మహాసేన అనేటటువంటి వ్యవస్థ ద్వారా రాజేష్ అనేటటువంటి వ్యక్తి జనసేనకి దగ్గర